హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరి కోసం అయితే ఈరోజు ఎంతో టేస్టీగా మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూపిస్తా. చూడండి ఎంత స్మూత్గా ఫ్లఫీ ఫ్లఫీగా వెరీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకోసం. ముందుగా అయితే ఒక బౌల్లో 1 కప్ పెరుగు తీసుకోవాలండి. పెరుగుని మంచిగా బీట్ చేయాలి, చాలా స్మూత్గా అవ్వాలన్నమాట పెరుగు. నేను చూపించిన విధంగా 1 కప్ పెరుగు తీసుకొని చూడండి మంచిగా బీట్ చేయండి, చాలా స్మూత్గా అవ్వాలి పెరుగు. మైసూర్ బోండాకి పెరుగే చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి. చూడండి చాలా స్మూత్గా మిక్స్ చేశాక అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ అయితే వంట సోడా వేసుకోవాలండి. కొంచెం వంట సోడా చాలా ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా వేయాలి. చిటికెడు వంట సోడా వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోండి. ఈ మిక్సే మనకి చాలా మెయిన్ అండి. ఇందులో చూడండి ఈ విధంగా కలుపుకున్నాక నెక్స్ట్ 1 కప్ పెరుగు తీసుకున్నాం కాబట్టి 1 కప్ మైదాపిండి తీసుకోవాలండి. 1 కప్ మైదాపిండి తీసుకొని అందులో మిక్స్ చేయండి. ఇప్పుడు ఆ మైదాపిండి పెరుగు రెండు బాగా మిక్స్ అవ్వాలండి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. నేను చూపించిన విధంగా రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలన్నమాట. ఆ థిక్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. హాట్ వాటర్ వేసుకోండి. కొంచెం 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 వేసుకొని మిక్స్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకండి. ఇంకా లూజ్గా అయిపోతే మైసూర్ బోండా సరిగ్గా రావు. ఇంకా అందులోకి చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా చాప్ చేసుకున్న అల్లాన్ని యాడ్ చేయండి. నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇంకా ఆనియన్స్ కావాలంటే వేసుకోవచ్చు, అది మన ఇష్టం. అది మన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అవన్నిటిని మంచిగా కలపండి, చేయితో కలపండి. బాగా కలుపుకోండి. నేను చూపించిన విధంగా బీట్ చేసుకోండి. పైకి కిందకి మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు బీట్ చేసుకొని ఆ మిక్స్ని 1 అవర్ నానబెట్టుకోవాలండి. పుల్లటి పెరుగు తీసుకుంటే 1/2 అవర్ వరకు చాలండి. అదే కమ్మని పెరుగు తీసుకుంటే 1 అవర్ ఖచ్చితంగా నానాలి. దానికి మూత పెట్టేసుకొని 1 అవర్ తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. కళాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే అది ఓపెన్ చేసి చూడండి. దాన్ని అయితే అస్సలు మిక్స్ చేయకండి. ఇప్పుడు మనం దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా సైడ్ నుంచి బోండాలు వేసుకోవడమే. ఇంకా కొంచెం తీసివేయండి. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూసుకోండి. నెక్స్ట్ అయితే చేతికి అంటకుండా వేయాలంటే చేతిని కొంచెం వాటర్తో తడుపుకొని ఒక సైడ్ నుంచి తీసుకొని వేసుకోండి. ఇంకా వేసినప్పుడైతే సిమ్లోనే ఉంచుకోవాలండి. వేసాక కొంచెం మీడియంలో పెట్టుకోండి. మీడియంలోనే ఫ్రై అవ్వాలి అన్నీ. ఇంకా అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వాలి. చూపించిన విధంగా గరిటెతో కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. చాలా స్మూత్గా ఫ్లఫీగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.